ఎవరమ్మా మీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అంతేనా ఎలా ఉన్నాడు తల్లి లేడా కనబడుట లేదు ఓ ఎమ్మెల్యే కనబడుట లేదట ఎవరికైనా కనిపిస్తున్నాడా మీ ఎమ్మెల్యే ఎవరైనా వెళ్లి పనులు అడుగుదామంటే ఉన్నాడా కనబడుట లేదా పోలీసులు గమనించాలి ఎమ్మెల్యే గారు కనబడుట లేదు అంతేనా తల్లి దయచేసి పోలీసులు గమనించాలి ఎక్కడున్నా తీసుకొచ్చి నియోజకవర్గంలో నిలబెట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు ఏం తల్లి అంతేనా కనీసం ఈ పని చేసి పెట్టండి అని అడుగుదామంటే కూడా ఎమ్మెల్యే లేకపోతే ఇక ఎందుకున్నట్టు ఎమ్మెల్యే ఎందుకు ఓట్లు వేసినట్టు ఎమ్మెల్యేకి ఎందుకు ఇచ్చినట్టు అధికారం మీకోసం ఏమైనా చేస్తున్నాడా అసలు ఒకప్పుడు కదా కళాకారుడట కదా ఈ ఎమ్మెల్యే ఇప్పుడు సంస్కృతి విభాగానికి అధ్యక్షుడట కదా పోనీ వాళ్ళకైనా న్యాయం వందల మంది కళాకారులు అప్పుడు గొంతు చించుకొని పాడిన వాళ్ళు నమ్మకంగా పాడిన వాళ్ళు ఆ వాళ్ళంతా ఐదు వందల మంది మాకు ఉద్యోగాలు కావాలి అని ఈ రోజు వరకు అడుగుతూనే ఉన్నారే పని ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చిండా ఎమ్మెల్యే ఆ కళకే న్యాయం చేయకపోతే ఆ కళాకారులకే న్యాయం చేయకపోతే ఇక మీకు న్యాయం చేస్తాడా మీ ఎమ్మెల్యే చేస్తాడనే నమ్మకం ఉందా తల్లి మీకు చేసిండా ఏమైనా పెద్ద ధర కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కట్టుకుంటే నేనేం తక్కువ తిన్నా అని ఈయన కూడా ఫామ్ హౌస్ కట్టుకున్నాడట కదా వందల ఎకరాలలో ఈయన కూడా ఫామ్ హౌస్ కట్టుకున్నాడట కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వరకు కాళేశ్వరం నీళ్లు తీసుకపోతున్నాడని ఈయన కూడా ఫామ్ హౌస్ వరకు కాలువలు తోయించుకొని మరి నీళ్లు తీసుకపోతున్నాడట కదా అలా తయారయ్యారు ఎదాలి తదా అంతే కదా కేసీఆర్ గారు అలాగే ఉన్నాడు ఈ ఎమ్మెల్యే కూడా అలాగే ఉన్నాడు మొత్తం అంతా భూకంశాలే చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే ఇక ఎవరైనా ప్రశ్నిస్తే బూతులు కదా అయ్యను అవ్వను ఎవరిని వదిలిపెట్టకుండా బూతులు తిడతాడట కదా మీ ఎమ్మెల్యే లైనా తిడతాడట జర్నలిస్టులైనా తిడతాడట అసలు వదిలేయకుండా తిడతాడట కదా పిడి యాక్ట్ కేసులు పెడతాడట నానా రకమైన కేసులు పెడతాడట కదా రౌడీ షీట్లు కేసులు పెడతాడట ఏవైనా పనా ఇస్తాడట మీ ఎమ్మెల్యే ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు ఒకప్పుడు ఉద్యమకారుడుగా ఎంత మంచి పేరుండే మీరు నమ్మి ఓట్లేస్తే ఎలా తయారయ్యాడు ఊసరవల్లి అయినట్టు ఈ కళాకారుడు ముదిరి ఏమయ్యాడు రౌడీ అయ్యాడు అంతేనా అన్నిట్లో కమిషన్లు తీసుకుంటాడట కదా మీ ఎమ్మెల్యే రైస్ మిల్లర్ల దగ్గర కమిషన్ తీసుకుంటాడట అసలు సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర ఎవరైనా రిలీజ్ చేస్తే వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటాడట ఎవరి దగ్గర కమిషన్లు తీసుకోడు అసలు వెంచర్లలో కమిషన్లు తీసుకుంటాడట ప్రభుత్వ కార్యక్రమాలలో ఏం చేసినా కాంట్రాక్ట్ లలో కమిషన్లు తీసుకుంటాడట ఈయన కమిషన్లు ఇయ్యకుండా ఒక్క పని కూడా ముందుకు సాగదట కదా ఈ నియోజకవర్గంలో అసలు రోడ్లు ఎందుకు వేయలేదు అంటే రోడ్ల కాంట్రాక్టర్లు చెప్తున్నారట ఈ ఎమ్మెల్యేకి ఇచ్చే కమిషన్లు మేము ఇయ్యలేక అసలు రోడ్లు వేసే పని కూడా మానేసామని చెప్తున్నారు అంటే ఇక ఎంత కమిషన్లు తింటున్నట్టు ఈయన అసలు ఒకప్పుడు లక్ష రూపాయలు కూడా అకౌంట్ లో లేని ఈ కళాకారునికి ఇప్పుడు వందల ఎకరాల ఫామ్ హౌస్ లు ఆస్తులు అన్ని ఎక్కడ నుంచి వచ్చినాయి ఏమా ఎక్కడ నుంచి వచ్చినాయి మీ డబ్బులే కదా పైగా పాటలు పాడితే కోట్లు సంపాదిస్తున్నానని బుకాయిస్తున్నాడట కదా మీ ఎమ్మెల్యే పాటలు పాడేది ఇంతకు ముందు కూడా వాడిండు కదా మరి ఇంతకు ముందు ఎందుకు సంపాదించలేదట కోట్లు ఎమ్మెల్యే అయినాకరే సంపాదిస్తున్నాడు కదా కోట్లు ఎవరి డబ్బులమ్మా అవన్నీ మీ డబ్బులే కదా ఒక గ్రామాన్ని దత్తత్తు కూడా తీసుకున్నాడట కదా మీ ఎమ్మెల్యే తీసుకొని పాపం వరదొచ్చి ఆ గ్రామం అంతా మునిగిపోతే కనీసం అటు వైపు కూడా వెళ్ళలేదట కదా మీ ఎమ్మెల్యే ఒక్క రూపాయి సాయం చేసింది కూడా లేదట కదా మీ ఎమ్మెల్యే ఇక ఎందుకున్నట్టు